ఐపీఎల్ లో వరుస విజయాలతో దూసుకువెళ్తోంది సన్ రైజర్స్. నిన్నటి మ్యాచ్ లో పాయింట్స్ టేబుల్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ ను ఓడించింది. దాదాపు రెండేళ్ల తర్వాత కోల్కతాపై గెలిచింది హైదరాబాద్. ఐపీఎల్ లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. కోల్కతా బ్యాట్స్మెన్ లో నితీష్ రాణా 54, శ్రేయస్ అయ్యర్ 28, ఆండ్రే రసెల్ 49 రన్స్ చేశారు. ఇక మిగతా బ్యాట్స్మెన్ అంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 3, ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, జగదీష్ సుచిత్ తలో వికెట్ పడగొట్టారు. 176 రన్స్ టార్గెట్ చేజింగ్ లో సన్ రైజర్స్ కు స్టార్టింగ్ లోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 3 పరుగులకే అవుట్ కాగా కెప్టెన్ కేన్ విలియమ్స్ కూడా 17 రన్స్ కే పెవిలియన్ చేరాడు. అయితే రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మరక్రమ్ సన్ రైజర్స్ ను ఆదుకున్నారు. ఇద్దరు దూకుడుగా ఆడుతూ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు. రాహుల్ త్రిపాఠి 37 బంతుల్లో 6 సిక్సర్లు, 4 ఫోర్లతో 71 పరుగులు చేశాడు. మరక్రమ్ 36 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్లతో 68 రన్స్ చేశాడు. నికోలస్ పూరన్ 5 పరుగులు చేశాడు. దీంతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది సన్ రైజర్స్. సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ రాహుల్ త్రిపాఠికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో సన్ రైజర్స్ 7వ స్థానానికి ఎగబాకగా కోల్కతా 4వ స్థానానికి దిగజారింది.